దిస్ ఇస్ ఐరాజ్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెడ చుట్టూ ఉన్న డార్క్నెస్ను ఎలా రిమూవ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చాలామంది ఈ డార్క్నెస్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. మెయిన్లీ డార్క్నెస్ ప్రాబ్లమ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఈ డార్క్నెస్ ప్రాబ్లం కనిపిస్తుంది. అండ్ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ డార్క్నెస్ కనిపిస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డార్క్నెస్ వస్తుంది. డార్క్నెస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ 3 స్టెప్స్ వల్ల డార్క్నెస్ ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆ 3 స్టెప్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్. స్టీమింగ్ కోసం మనం ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక క్లాత్ని డిప్ చేయాలి. డిప్ చేసి ఈ క్లాత్ని మన నెక్ పైన ఇలా పెట్టాలి. కొంచెం టైట్గా ఉంచండి. నేను హెయిర్ పిన్ పెట్టుకున్నాను. ఇలా కొంచెం సేపు ఉంచండి. ఆ క్లాత్కున్న ఆ హీట్నెస్ తగ్గేంత వరకు ఇలా కొంచెం సేపు ఉంచండి. కంపల్సరీగా స్టీమ్ అనేది చేయాలి. ఇలా స్టీమ్ చేయడం వల్ల క్లోజ్ అయిపోయిన పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు స్టీమింగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎలానో చూద్దాం. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్. స్క్రబ్బింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. స్క్రబ్బింగ్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ లెమన్. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయండి. ఓకే, ఇప్పుడు స్క్రబ్ చేసేద్దాం. నెక్ ప్లేస్ కాబట్టి కొంచెం గట్టిగానే రబ్ చేయండి. మనం ఇందులో స్క్రబ్కి సాల్ట్ యూజ్ చేసాం కదా, సాల్ట్ డర్ట్ని పోగొట్టడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. లెమన్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి డార్క్నెస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ మనకి స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అండ్ స్మూత్నెస్ని ఇస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ బాగా స్క్రబ్ చేయాలి. ఓకే, ఇలాగ 2 మినిట్స్ స్క్రబ్ చేసేసుకున్నాక వాష్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు 3rd స్టెప్ వచ్చేసి ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేయాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని వేయాలి. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసి మధ్య మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేయొచ్చు. మరీ థిక్గా అవసరం లేదు, కొంచెం పలుచగానే ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్యాక్ రెడీ అయిపోయింది కదా. ఒకసారి ఈ ప్యాక్ని ట్రై చేసే ముందు మీకు బేకింగ్ సోడా మీ స్కిన్కి సెట్ అవుతుందో లేదో ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఒకసారి హ్యాండ్ పైన ఈ ప్లేస్లో కానీ ఒకసారి అప్లై చేసుకొని చూడండి. ఇరిటేషన్గా అండ్ ఇచ్చింగ్గా ఏమన్నా అనిపిస్తే ఆపేసేయండి, యూజ్ చేయొద్దు. అలా ఏం లేకపోతే ట్రై చేయండి. ఇప్పుడు ప్యాక్ని వేద్దాం. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ బేకింగ్ సోడా అండ్ లెమన్లో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ని తగ్గించడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
సో మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని చాలా బాగా రిమూవ్ చేస్తుంది. కాఫీ పౌడర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఇలా నెక్ మొత్తం అప్లై చేసేసుకోండి. ఇలా నెక్ మొత్తం అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్నాక ఒక 15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక నార్మల్ వాటర్ తో వాష్ చేసేయండి. ఇలా వీక్ లో 2 టైమ్స్ చేయడం వల్ల మన నెక్ మీద ఉన్న డార్క్నెస్ తగ్గిపోతుంది. హెవీ డార్క్ నెక్ ఉన్న వాళ్ళైతే వీక్లీ 2 ట్రై చేయండి, లేదు కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే కనుక వీక్లీ 1 మాత్రమే ట్రై చేయండి. ఈ 3 స్టెప్స్ ఫాలో అవటం వల్ల డార్క్నెస్ ని చాలా ఈజీ అండ్ సింపుల్ గా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, 15 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను వాష్ చేసేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు నా నెక్ ఎలా ఉందో ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యాక చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా బ్రైట్ గా అండ్ గ్లోయింగ్ గా కూడా కనిపిస్తుంది. నాకైతే ఈ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు నెక్ కొంచెం డార్క్నెస్ అనిపిస్తుంది అన్నప్పుడల్లా నేను ఈ ప్యాక్ ని ట్రై చేస్తూ ఉంటాను. సో అది హెవీ కాకముందే ముందుగానే కంట్రోల్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా ఇన్స్టెంట్ గా రిజల్ట్ కనిపిస్తుంది. ఓన్లీ ఈ 3 స్టెప్స్ ఫాలో అవటం వల్ల డార్క్నెస్ ని ఈజీగా అండ్ సింపుల్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.